పల్లెలను కొనుగోలు చేస్తూ డబ్బుతో నల్లధనంతో అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో పట్టుబడిపోయిన పరిస్థితుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుని కేసులు లేకుండా చేయించుకోవడంలో ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం వచ్చింది. ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం దేంట్లో వచ్చిందో తెలుసా? గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలతో గ్రామ గ్రామంలో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్లు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఏది కావాలైనా కూడా లంచం లేదే ఇవాళ పని జరగని పరిస్థితిలో ఇవాళ గ్రామాలను నెట్టేయడంలో ఈ పెద్ద మనిషికి నెంబర్ వన్ స్థానం వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, గత 9 ఏళ్ల పాలన మీరంతా కూడా చూశారు, 4 సంవత్సరాల ఇప్పుడు పరిపాలన కూడా చూస్తూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి పరిపాలన, ఆయన జీవితం చూసినా మనకు కనిపించేది ఏమిటో తెలుసా? ఈయన జీవితం అంతా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లు, అవినీతి తప్ప ఈ పెద్ద మనిషి హయాంలో ఏమీ కనిపించు. చివరికి ఈ పెద్ద మనిషి సరికొత్త డ్రామా ఏమిటో తెలుసా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే సరికొత్త డ్రామా కనిపిస్తుంది. ఏందో తెలుసా? లోక్సభ కనిపిస్తుంది, ఢిల్లీ కనిపిస్తుంది. ఢిల్లీలో ఈ మనిషి, పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారి మీద ఈయన యుద్ధం చేస్తా ఉన్నట్టుగా డ్రామా ఆడడం కొత్తగా కనిపిస్తుంది. అదేమి ఆశ్చర్యము కానీ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఇదే బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మనం గతంలో పెట్టి 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 చివరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విసిగెక్కి ఆ బీజేపీ మొహం మీద ఏకంగా మన ఎంపీలు రాజీనామా లేక రాజీనామా వాళ్ళ మొహాలు కొట్టి ఇంటికొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదేమి డ్రామానో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పూర్తిగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అవిశ్వాసం పెట్టడం, వెంటనే దాన్ని ఆమోదించారట. ఇది ఏమి డ్రామానో కానీ ఈ పెద్ద మనిషి నిన్న అఖిలపక్ష మీటింగ్ పిలుస్తాడు నరేంద్ర మోడీ గారు. పిలిచినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ అఖిలపక్ష మీటింగ్లో బుట్ట రేణుకమ్మ అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి లంచం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి చేత కండువా వేయించుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడిగితే కేంద్రంలో ఉన్న స్పీకరు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వాళ్ళంతకు వాళ్ళే ఒక పదవి ఇచ్చి ఆమెకు కుర్చీకి ఇచ్చి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో. పైన చూస్తే బీజేపీని తిరుగుతా ఉన్నట్టుగా డ్రామా, లోపల చేసే డ్రామాలు ఏమిటి అని అంటే ఒక పక్క తిడుతూ ఉన్నట్టు డ్రామాలు ఆడతాడు,